చేస్తారని ఆశిస్తున్నాం. డెఫినెట్గా అమ్మా, అందుకే అసలు ఏం చెప్పండి, ఇక్కడ మీ బాధ ఏంటి, మరి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని తెలుసుకోవడానికి వచ్చాం. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఎందుకు అలా కన్నీళ్లు పెడుతున్నారు అంటే అర్థమవుతుంది, మీ బాధ అర్థమవుతుంది, కానీ ఏం చేయగలం, జరిగిన నష్టం జరిగింది. కానీ ఇక్కడ మీరేమనుకుంటున్నారు, అధికారులు హెచ్చరికలు సరైన విధానంగా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి మీకు వచ్చి ఉండేది కాదేమో, మీరేం చెప్తారు? మాకు బాత్రూమ్ మేడం, మేము లేడీసము, ఏదో కొద్ది కొద్దిగా పోతున్నాయి, అవి మేము లేడీస్ వాడుకోవాలి కదా. అన్ని ఇప్పుడు గుడ్డలు ఉత్తుకునేటి, బోకులు కడుకునేటి అన్ని ఈదులేక పోతున్నాయి. ఈదులో మళ్ళీ రోత అయిపోతున్నది, దోమలు అంటాయి, ఈ సైడ్ కాడలు లేవు. ఇప్పుడు అంతా మట్టి అంతా కొట్టుకొని వచ్చి మొత్తం ఆ ఉన్న నడిక అది కాలువ కూడా అది కూడా బుడకపోయింది, నీళ్లు పోవటం లేదు. మాకు ఆ వసతి చేర్చేగానా ఇంకా చాలా మంచిది అనిపించుకుంటున్నాం మేడం. ఈ బాత్రూములు క్లీన్ చేపించి అవన్నీ చేపించితే గనా మేము ఏదో కొంత గడ్డన పడినట్టు ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇచ్చినారు, ఏదో కొద్దిగా డబ్బులు ఇచ్చినారు, క్లీన్ చేయించినారు, చేపిలేదని కదా. నాయకులు అందరూ వచ్చినారు, చూసినారు, మా బాధలు కూడా వాళ్ళు కూడా గమనించినారు. కానీ ఈ గుంతలు కూడా మాకు క్లీన్ చేపిస్తే మాకు ఇంకా కొంచెం మంచిది అనిపిస్తున్నది మేడం. బాత్రూములు ఇక అట్లా ఉంటే ఎట్లా చేస్తున్నారమ్మా చెప్పండి, మీ పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు మీరు ఎలా ఎలా ప్రాణాలు కాపాడుకున్నాము? మేము పైకి ఎక్కినాం, ఏం తీసుకోకుండా సామి, అక్కడికి మిది పైకి ఎక్కినాం. అన్నీ పోయినాయి, ఎనువులు పోయినాయి, ఇళ్ళు పోయినాయి, అన్ని మొత్తం పొలంలో ఎన్ని మూటలు పోయినాయి, బంగారు పోయింది, ఇంట్లో లెక్క పోయింది, అన్నీ పోయినాయి సాయి, ఏం లేవు, అన్ని పోయినాయి. నిలబడుకుని ఎట్టబోయేదానికి దాని లేక చుట్టూ నీళ్ళు. మా అబ్బాయి కూడా ఇంట్లో లేడు, అక్కడ రావింపేటలో ఉన్నాడు. ఎనిమిది అన్నీ వచ్చిన సత్లం వినేళ్ళు. మా పాప ఉంది, అవంతా పెళ్ళెత్తి పోసేసాను బయట, అవంతా చేసాను. ఇంత గోడలు అన్నీ పడిపోయినాయి అమ్మ, ఆ వనాల కాడ. మీ ఊర్లో ఎంతమంది పెట్టిపోయారు? మా ఊళ్ళో వాళ్ళు తెలిసేసుగా తమ్ముళ్ళు 9 మంది పోయినారమ్మా. వెంటి ఆ రోజంతా మీకు 18వ తారీఖున అంతా ఇదే జరిగింది. 18వ తారీఖున జరిగింది. మరి ఎవరైనా మళ్ళా మనసు రోజు వచ్చినారు పాలు ఇచ్చేదానికి. మరుసటి రోజు కూడా ప్రజలు ఇచ్చారు, కానీ ప్రభుత్వం ఏమీ వచ్చి ఇవ్వలేదు. పైన హెలికాప్టర్ లో చూసి వెళ్లారు, కానీ ప్రభుత్వం ఏమి నీళ్లు అవన్నీ ఆ రోజు వరకు ఇవ్వలేదు, శనివారం కూడా ఇవ్వలేదు. మా పిల్లలు రాజంపేటలో ఉన్న పిల్లలు ఎట్లోగట్లో వచ్చి ఇచ్చారు, కానీ అదంతా ఇచ్చింది ఏం లేదులే మేడం. మొత్తం అంటే ఆ రోజు జరిగిన తర్వాత అందరం చెప్తుంది ఒకటే, గవర్నమెంట్ అధికారులు ఎవరు వచ్చి వెంటనే సరే పైనుంచి పాల ప్యాకెట్లు, ఎక్కడైనా ఇలాంటి వరదలు జరిగినప్పుడు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడే వరదలు జరగకుండా ఏం ఉండవు. అది ప్రకృతి వైపరీత్యమా లేదంటే ఇది నిర్లక్ష్యమా తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఎక్కడ వరదలు జరిగినా సరే కనీసం హెలికాప్టర్లోనో బోట్స్ లోనో ఏదో ఒక సిబ్బంది, ఆర్మీ సిబ్బంది ప్రభుత్వం ద్వారా ఆహారం ఇవ్వాలి. కానీ ఇక్కడ కొంతమంది అధికారులు చేతులు ఎత్తేశారు, ఎందుకంటే వీళ్ళకి ఆహారం అరేంజ్ చేయడానికి కనీసం చేతులు చిలిగి అవ్వలేదు అని అధికారులే చేతులు ఎత్తేసి గుడ్డే ప్యాకెట్స్ లాంటివి పైనుండి ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్స్ కొంతమందికి కొన్ని ఏరియాల్లో ఇచ్చారు అని చెప్తున్నారు. ఆ తర్వాత గుడ్డే ప్యాకెట్స్ పై నుంచి ఏమి ఇవ్వలేదు మేడం. వరద వచ్చిన రోజు ఈ ఊరు ప్రసింటి పిల్లోడు మాత్రము ఆ రోజు రాత్రి 10:30 అయింటుంది, ఆ రోజు నైట్ మాత్రము బోట్ వేసుకొని ఆ అబ్బాయి మాత్రం భోజనం తెచ్చిచ్చాడు మేడం. మనం తిని అలా అబద్ధం చెప్పకూడదు. ఆ రోజు నైటు ఈ అబ్బాయే మా ఊరు ప్రసింటి అబ్బాయి, ఉడ్డల్ అబ్బాయి, ఆ అబ్బాయి మాత్రం భోజనం తెచ్చిచ్చాడు.
అందులోళ్ళు తీసుకున్నారు. ఆ నైట్ టైం కదా పడుకున్న వాళ్ళు గమ్మనున్న పోయినారు. ఆ రోజు భోజనం అందుకున్న వాళ్ళు మాత్రం కొంతమంది కొంతమందికి ఆ అబ్బాయి మాత్రం తెచ్చిచ్చాడు బోట్ లో వచ్చి. నేను మాత్రం అబ్బాయిని ఎలా వచ్చావు నువ్వు నీళ్ళల్లో అని కూడా అడిగాను. అడిగితే మేము బోట్ వేసుకుని వచ్చామమ్మా అన్నాడు. స్వచ్ఛందంగా వచ్చి ఎక్కడెక్కడో నుంచి వచ్చిన వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ మా చిన్న పిల్లలకి పాలు అవి ఎట్లా ఏం చేసాం మేడం? రోజంతా ఏం కూడా దొరకలే మేడం మాకు. అసలు అట్నే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఇప్పుడు కూడా తాగ నీళ్ళు లేకూడదు మేడం మాకు. ఇప్పుడు ఇప్పుడు కూడా తాగడానికి నీళ్ళు మంచి నీళ్ళు అయ్యే మురుకు నీళ్ళే పట్టుకొని తాగుతున్నాము. వడగట్టుకొని కాంచుకొని అయ్యే తాగుతాను. ఇప్పుడు వరకు రాలేదు. రాళ్ళు పెట్టుకొని మేము పట్టగట్టుకొని మేము ఎక్కడన్నా తడవ నాటి పైన వేసుకున్నాం కదా బియ్యం అవి అవి అందరం కూర్చొని ఇంట్లో ఉండే ఆ పికిల్స్ వేసుకొని మేము వంట చేసుకొని అందరం ఒకసాటిగా కూర్చొని తిన్నాం మిద్ది మీద పైన కొన్ని కొన్ని చోట్ల. అది మా పరిస్థితి. ఎక్కడున్నాయి మేడం? జగన్ వచ్చిన రోజు పెట్టాడు మేడం ఆ వీధిలో ఉండే బాత్రూములు మీరు చూడండి. జగన్ ఎన్ని రోజులకు వచ్చింది? 10 రోజులు పైన కదా వచ్చాడు జగన్. 14 రోజులకు వచ్చాడు మేడం జగన్ సార్. 14 రోజులకు వచ్చాడు. ఆయన వస్తున్నారని పెట్టారా సార్? వచ్చన్నారు కానీ మమ్మల్ని అడగలేదు కదా సార్ మేడం. మా సమస్యలు ఏమి ఏం కావాలి? మీ గ్రామానికి? మా గ్రామానికి వచ్చారు, మా వీధికి రాలేదు. మెయిన్ లోనే మీరు చూడండి, మెయిన్ లో బస్ స్టాప్ దగ్గర నిలబడి ఆమె అటు నుంచి అటే వెళ్ళిపోయినాడు. మా వీధిలోకి వచ్చి మా సమస్య మేడం, మాకు తెలిసేది ఆయనకు తెలిసేది, మేము మాకేమన్నా చేసేది అయినా మా గుడి సెంటిమెంట్ మేడం ఆయన కదా అలా పెద్ద ఆయన చేస్తేనే కదా మాకు. ఆయన పట్టించుకోకుండా పోయినాడు, పోయినాడు వచ్చినాడు పోయినాడు కదా. మళ్ళీ వచ్చి ఏం చేయాలి? ఎందుకు ఇప్పుడు మీరే ఎఫెక్ట్ అయిన గ్రామం ఫస్ట్ వచ్చి మీకే ఎగువ మందపల్లి పెద్ద ఎఫెక్ట్ అయిన గ్రామం. మీ గ్రామానికి ఎందుకు రాలేదు? అందరు పశువులు చనిపోయినా చెక్కులు కూడా వచ్చినాయి మేడం. ప్రభుత్వం జగన్ సారు అందరి దగ్గరికి వస్తాడమ్మా. మీరు మాట్లాడొద్దు, మీరేదైనా పత్రం రాసి అతని దగ్గర ఇవ్వండి. మీరు విజ్ఞపత్రం రాసి ఇవ్వండి, మేము ఇస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి మేము ఇంట్లోనే ఉన్నాం. మా ఇంట్లో మగవాళ్ళు కూడా మీరు వెళ్ళొద్దు, అతనే వస్తాడంట, మీరు ఏదన్నా సమస్య చెప్పుకుందరు, మీరు ఇంట్లోనే ఉండండి అని చెప్పారు మా పిల్లలందరూ. సరేలే, మేము అందుకని మేము ఇంట్లోనే ఉన్నాం మేడం. లేకపోతే అతను ఎక్కడికి వస్తానన్నాడో అక్కడికి వెళ్ళుండు, కంపల్సరిగా వెళ్ళుండే వాళ్ళము. అతను వీధంతా వస్తాడు కదా, చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా బాగా చేశాడు మేడం. మా ఊరిని డెకరేషన్ చేశాడు. మేము ఎప్పుడు చూడలేదండి ఆ డెకరేషన్ కూడా. ఆ ఎందుకు ఇట్లా చేస్తున్నాడే అని కూడా అనుకున్నాం. వస్తున్నాడు కాబట్టి ఇక్కడ దాకా వస్తాడు కదా, కనీసం ఒక నమస్కారం అన్నా చేసి వెళ్ళడా అనుకున్నానండి నేను.